పరువు నిలుపుకునేందుకు లగడపాటి తంటాలు, సర్వే ఖచ్చితత్వం కోసం భారీగా కసరత్తు. ఆంధ్ర ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అంటే తెలియని వారు ఉండరు. అయితే రాజకీయాలలో ఈయనకు ఉన్న అనుభవం కన్నా ఎన్నికలలో ఖచ్చితమైన ఫలితాలను తన సర్వే ద్వారా చెప్పడంలోనే ఆయనకు అనుభవం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అందుకే లగడపాటి సర్వే అన్నా ఆయన ఫలితాలన్నా అందరిలోనూ ఎంతో ఆసక్తి కనబడుతుంది. అయితే గత ఏపీ ఎన్నికలలో లగడపాటి సర్వే ఫలితాలు ఖచ్చితంగా రావడంతో ఆయన సర్వేలపై అందరిలోనూ మరింత నమ్మకం కలిగింది. అయితే లగడపాటి మొన్న తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో కూడా తన సర్వేను బయటపెట్టారు. అయితే ఆ సర్వేలో టీఆర్ఎస్ ఓడిపోతుందని, కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పారు. అయితే లగడపాటి అంచనాలు ఇక్కడ తారుమారు కావడంతో తన సర్వేపై జనంలో కాస్త నమ్మకం తగ్గిందని అనుకున్నారు. అయితే ఈసారి ఏపీలో జరుగుతున్న ఎన్నికలపై ఎలాగైనా కరెక్ట్ ఫలితాలు వెల్లడించాలని లగడపాటి తన టీంతో ఒకటికి రెండు సార్లు సర్వే నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా సర్వేలు చేయించి వాటన్నింటినీ పరిశీలించాకే ఫైనల్ రిపోర్ట్ తయారు చేసుకుంటున్నాడు. అయితే ప్రీపోల్ పోస్ట్ పోల్ సర్వేలలో 40 నియోజకవర్గాలలో మరొకసారి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అయితే ఇప్పటికే లగడపాటి రాజగోపాల్ మాత్రం మొన్నటి వరకు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బాగా టఫ్ పోటీ కనిపించిన ఆ 40 స్థానాల్లో జనసేన పార్టీ ఎన్ని ఓట్లు చేల్చింది, అది టీడీపీకి నష్టమా లేక వైసీపీకి నష్టం కాబోతుందా అనే దానిపై లగడపాటి మరోసారి ఫోకస్ పెట్టారట. అంతేకాదు ఇంటింటికి ప్రత్యేక సర్వే నిర్వహించి వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం ఫలితాలపై ఒక అంచనాకు వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ నెల 19 లగడపాటి ఫలితాలు వెలువడితే 23 ఖచ్చితమైన ఫలితాలు వెలువడబోతున్నాయి.